ఐన్యూస్. ఏడాదిన్నరగా ఉద్యోగాలు లేక అమెరికాలో అష్ట కష్టాలు పడుతున్న ఇండియన్లకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ఆశాదీపంలా కనిపిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ట్రంప్ గెలిస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని, విద్యార్థులకు కూడా గ్రీన్ కార్డులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ కొలువులు లేక అమెరికాలో రోడ్డున పడ్డ లక్షలాది మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో నవంబర్లో జరిగే ఎన్నికల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కేవలం ఇండియన్లే కాదు, చైనా దేశం నుంచి పోయిన వారు కూడా ట్రంప్ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. అమెరికాలో ప్రస్తుతం తీవ్ర నిరుద్యోగ సంక్షోభం నడుస్తుంది. అమెరికన్లకే ఉద్యోగాలు దొరకని విపత్కర పరిస్థితి ఎదురైంది. ఇక ఇండియన్ల పరిస్థితి చెప్పనలవి కానివి. 2023 మార్చి నుంచి నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చింది. అనేక ఐటీ కంపెనీలు ఆర్డర్లు లేక మూతపడ్డం, బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం వల్ల కొత్త పరిశ్రమలు రాకపోవడం ఈ నిరుద్యోగ సమస్యకు అసలు కారణాలు. కోవిడ్ సమయంలో ప్రభుత్వం అనేక రాయితీలు, ప్యాకేజీలు ప్రకటించి ఐటీ ఇండస్ట్రియల్ రంగాన్ని ప్రోత్సహించాయి. అదే అదునుగా ఈ రెండు రంగాల్లో అనేక కొత్త కంపెనీలు వచ్చాయి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. దీంతో లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరిగింది. కోవిడ్ సమస్య తీరిపోవడంతో ప్రభుత్వం అందించే రాయితీలు, ప్యాకేజీలు నిలిచిపోయాయి. చాలా కంపెనీలు, పరిశ్రమలు మూతపడ్డాయి. కొత్త ఉద్యోగాల కల్పనే జరగడం లేదు, ఉన్న ఉద్యోగాలు కూడా ఓడిపోతున్నాయి. దీంతో ప్రపంచ నలుమూలల నుంచి అమెరికా వెళ్లిన విదేశీ విద్యార్థులు రోడ్డున పడ్డారు. ఈ పరిస్థితి భారత్ నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులకు పెద్ద గండంలా మారింది. భారతదేశం నుంచి ఏటా సగటున 2,00,000 మంది విద్యార్థులు ఎంఎస్ చదవడం కోసం అమెరికా వెళుతున్నారు. ఇందులో దాదాపు 50,000 మంది తెలుగు విద్యార్థులు ఉంటారు. ఎంఎస్ పూర్తి చేశాక అక్కడి ప్రభుత్వం విద్యార్థులకు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పేరిట ఓపీటీ I-20 విడుదల చేస్తుంది. ఎంఎస్ పూర్తి చేసిన విద్యార్థులు ఓపీటీ I-20 అందుకున్న నెల రోజుల్లో ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ దరఖాస్తు చేయాలి. అలా దరఖాస్తు చేసిన నెల రోజుల్లో ఏదో చోట ఉద్యోగంలో చేరాలి. అలా ఉద్యోగంలో చేరిన వారికి H-1B వీసా ఇస్తారు. ఉద్యోగం రాకపోతే మాత్రం స్టూడెంట్ వీసా గడువు ముగిసినట్లు భావించి తిరిగి ఇండియాకు పంపిస్తారు. ప్రస్తుతం ఎంఎస్ పూర్తి చేసి ఏ ఉద్యోగం రాక లక్షలాది మంది భారతీయ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ కంపెనీలలో, పరిశ్రమల్లో ఉద్యోగాలు లభించకపోవడంతో హోటళ్లలో, మాల్స్లో, గ్యాస్ స్టేషన్లుగా పిలువబడే పెట్రోల్ బంకుల్లో మనోళ్లు పనిచేస్తున్నారు. అవే తాత్కాలిక ఉద్యోగాలుగా పేర్కొంటూ H-1B వీసా కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే అలా చేసే ఉద్యోగాల ద్వారా వచ్చే జీతం చాలా తక్కువ. వీటి ద్వారా H-1B వీసాలు కూడా సులభంగా లభ్యం కావు. దీంతో వారు ఇండియాకు తిరిగి రాలేక, అమెరికాలో ఉండలేక అవస్థలు పడుతున్నారు. ఇండియా నుంచి ఎంఎస్ కోసం అమెరికా పోయే చాలా మంది విద్యార్థులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పోతున్నారు. ఒక్కొక్కరు 20,00,000 నుంచి 1,00,000 రూపాయల వరకు రుణం తీసుకుంటున్నారు. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం సంపాదించవచ్చనే నమ్మకంతో వెళుతున్నారు. కానీ అక్కడ ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉండడంతో ఎంతో పెట్టుబడి పెట్టి వెళ్లిన విద్యార్థులు ఉండలేక, రాలేక అవస్థలు పడుతున్నారు. అలాంటి వారందరికీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద ఆశాదీపంలా కనిపిస్తున్నారు. వాస్తవానికి 4 ఏళ్ల క్రితం దాకా అధ్యక్షుడిగా ఉన్న ఇదే డొనాల్డ్ ట్రంప్ బై అమెరికన్, హైర్ అమెరికన్ అనే విధానం చాలా కఠినంగా అమలు చేశారు. ఇది భారతీయుల నుంచి, వివిధ దేశాల నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన వారి నుంచి తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. 4 ఏళ్ల కింద జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణమైంది. దీంతో ఇప్పుడు ట్రంప్ తన విధానం మార్చుకున్నారు. విదేశాల నుంచి అమెరికాకు చదువు కోసం వచ్చే విద్యార్థులకు గ్రీన్ కార్డులు ఇస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇది అమెరికాకు వెళ్లిన విద్యార్థులకు ఎంతో ఆశ కలిగిస్తుంది. ప్రస్తుతం అమెరికా బ్యాంకులు పరిశ్రమలు పెట్టే వారిపై విపరీతమైన వడ్డీలు వసూలు చేస్తున్నాయి. గతంలో 4% మించి వడ్డీలు లేవు. కానీ ఇప్పుడు కంపెనీలు పరిశ్రమలకు ఇచ్చే రుణాలపై 8% వడ్డీ వసూలు చేస్తున్నారు. దీంతో కంపెనీలు, పరిశ్రమలు పెట్టడానికి ఎవరో ముందుకు రావడం లేదు. ఫలితంగా కొత్త ఉద్యోగాల కల్పన జరగడం లేదు. ట్రంప్ వస్తే కంపెనీలు, పరిశ్రమలు పెట్టే వారికి రాయితీలు వచ్చే అవకాశం ఉంది. పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇదే జరిగితే అమెరికాలో మళ్లీ ఉద్యోగాల సంఖ్య పెరుగుతుంది. భారత్ నుంచి వెళ్లే వారికి అవకాశాలు పెరుగుతాయి. అందుకే అమెరికాలో ఉద్యోగాల కోసం వెళ్లిన విద్యార్థులు నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నిక కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు.